అఘోరీకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరిలో హల్చల్ చేస్తుంది అఘోరీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీస్ ముందు బైఠాయించింది. పవన్ కళ్యాణ్ ను కలిసాకే వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే అఘోరీ ఫైర్ అవుతుంది. వారిపైనే దాడికి యత్నించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదిగో మీరు ఆర్టీ స్క్రీన్ మీద చూడొచ్చు నడి రోడ్డుపై అఘోరీ ఎలా హల్చల్ చేస్తున్నారు. పవన్ ను కలిసాకే వెళ్తా అప్పటి వరకు కదిలేది లేదంటూ హంగామా సృష్టిస్తోంది. దీనిపైన మంగళగిరిలో హల్చల్ చేస్తుంది అఘోరీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీస్ ముందు బైఠాయించింది. పవన్ కళ్యాణ్ ను కలిసాకే వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే అఘోరీ ఫైర్ అవుతుంది. వారిపైనే దాడికి యత్నించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు మా ఆర్టీఐ ప్రతినిధి రామారావు అందిస్తారు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. కౌసల్య, ప్రస్తుతం అయితే మాత్రం జనసేన పార్టీ కార్యాలయం వద్ద అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడికి మహిళా గౌరవ వచ్చి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగింది. పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాతనే తాను వెళ్తానంటూ ఏదైతే కోల్కతా చెన్నై హైవే పై ఆందోళనకు దిగటంతో అక్కడ భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, హైవే కావడంతో భారీ స్థాయిలో రాకపోకలు ఉంటాయి. మహిళా గోరి ఒక్కసారిగా అక్కడికి వచ్చేసి పవన్ కళ్యాణ్ ని కలవాలంటూ జనసేన పార్టీ కార్యాలయం వద్దకు వచ్చింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ని కలిసే వరకు కూడా తాను ఇక్కడి నుంచి వెళ్లేది లేదు అంటూ కూడా జాతీయ రహదారి మీదనే కూర్చోవటం జరిగింది. సో ఆందోళనకు దిగటం జరిగింది. ధర్నా చేసిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవటంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మహిళా అఘోరీకి సర్ది చెప్పేందుకు చాలాసేపు ప్రయత్నం చేశారు. సుమారు అరగంట పాటు మహిళా అఘోరీని సముదాయించేందుకు ఏదైతే ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మహిళా అఘోరీ మాత్రం తాను వెళ్లేదు లేదంటూ కూడా జాతీయ రహదారి మీదనే బైఠాయించడంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో మహిళా పోలీసులు కూడా రావటం జరిగింది. అఘోరీని అక్కడి నుంచి కారులో ఎక్కించేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులతో కూడా తీవ్రమైనటువంటి వాగ్వాదానికి దిగింది. ఒక దశలో పోలీసులపై చేసుకునేందుకు కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. మహిళా కానిస్టేబుల్ అఘోరీని కారులో వెళ్దాము, ఇక్కడ ఇబ్బందిగా ఉంది, మీరు ఇక్కడ ఆందోళన చేయటం వల్ల ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది, మాకు సహకరించాలి, ఎందుకంటే పబ్లిక్ కి చాలా ఇబ్బందిగా ఉంది, సహకరించాలని చెప్పినప్పటికీ కూడా మహిళా అఘోరీ అయితే మాత్రం పోలీసుల మాటల్లో లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి వెహికల్ తీసుకొచ్చి వెహికల్ లో మహిళా అఘోరీని తీసుకెళ్లేందుకు వెహికల్ లో ఎక్కించేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికి మహిళా కానిస్టేబుల్ పట్ల కూడా ఆమె అసలు టచ్ చేసినా కూడా ఒప్పుకోనటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ సిఐ సర్ది చెప్పినప్పటికీ కూడా ఏకంగా సిఐ పైనే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ రకంగా చూసుకున్నట్లయితే అక్కడ మహిళా అఘోరీ కావటంతో కొంత పోలీసులు ఇష్యూ సున్నితంగా ఉండటంతో ఆమెతో ఏదైతే ఉందో అక్కడ ఎటువంటి వివాదం లేకుండా అక్కడి నుంచి ఆమెని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా మహిళా అఘోరీ మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ని కలిసేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేది లేదు అని ఆమె భీష్మించుకుని కూర్చుంది. దానిపై కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ఏదైనా ఉన్నట్లయితే ఏదైతే పవన్ కళ్యాణ్ ని కలవాలనుకున్నట్లయితే కలవచ్చు, కానీ ఈ విధంగా పబ్లిక్ కి ఇబ్బంది కలిగించే విధంగా మహిళా అఘోరీ ప్రవర్తించడం, జాతీయ రహదారిపైనే ఏదైతే బైఠాయించడం అనేది కరెక్ట్ కాదని కూడా ప్రయాణికులు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే మాత్రం ఆమెను మహిళా అఘోరీని వీలైనంత వరకు వివాదం లేకుండా అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అఘోరీ మాత్రం పోలీసులు చెప్తున్న మాటలను అయితే మాత్రం అసలు లెక్క చేయట్లేదు, తాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత మాత్రమే వెళ్తానని భీష్మించుకొని కూర్చుంది కౌసల్య. థ్యాంక్ యూ రామారావు. ఎవరు లేరా?
మీరు ఇప్పుడు ఆటో స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక్కడ మనకి హైవే పై అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ గొడవ కూడా దిగింది అఘోరి అనేది. అక్కడ ఆల్రెడీ పోలీసులతో కూడా గొడవ పడడం జరిగింది. ఇప్పుడు ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొడడంతో అక్కడ హైవే పైన ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఏర్పడింది. దీంతో అఘోరిని అరెస్ట్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు అక్కడ లేడీ పోలీస్ మీద కూడా తను దాడి చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. మనం చూడొచ్చు ఆటో స్క్రీన్ మీద. ఏ బాబు కొంచెం మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గనక అఘోరి అక్కడ లేడీ పోలీస్ ని అలాగే జెన్ పోలీస్ ని కూడా అక్కడ వాళ్ళని కొట్టడం జరిగింది. అయితే పరిస్థితి చేజాటిపోయింది అనేది మనం చెప్పొచ్చు ఇక్కడ. సో అక్కడ చూస్తున్నాం ఆల్రెడీ అఘోరి చెప్పిన మాట అయితే అసలు వినట్లేదు. తను గందరగోళ పరిస్థితిని అయితే క్రియేట్ చేసింది హైవే మీద. దీంతో అటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇట్లా పోలీసుల మీద కూడా తను దాడికి దిగడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే మనం చూడొచ్చు హైవే మీద. సో పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు బలవంతంగా అఘోరిని అరెస్ట్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. బాబు కొంచెం చూస్తున్నాం కదా మంగళగిరిలో అఘోరి హల్చల్ చేస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీస్ ముందు బైఠాయించింది. పవన్ కళ్యాణ్ ను కలిసాకే వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే అఘోరి ఫైర్ అవుతుంది. వారిపైనే దాడికి యత్నించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కడైనా పైకి ఎక్కువ